కేసీఆర్ ప్రభుత్వానికి ఢోకా లేదని టిఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా చెబుతూ ఉన్నారు. ధీమాతో వారు వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ అటు వరంగల్ స్థానిక బీజేపీ నాయకులు ఏం చెప్తారో తెలుసుకుందాం. ప్రస్తుతం మా ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్, ఓవర్ టు యు. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బీజేపీ బలోపేతం జరుగుతుందా, ఏ విధంగా ఉంటుంది? వరంగల్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఏ విధంగా జరుగుతుంది, ఎలా ఉంది బీజేపీ కార్యక్రమం? అమిత్ షా గారు, మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు 3 రోజుల పర్యటన తెలంగాణలో 2019 అధికారమే లక్ష్యంగా కొనసాగుతూ ఉన్నది. గడిచిన 2 రోజులు కూడా ఎందుకంటే వ్యూహాత్మకంగా కొనసాగాయి. చెప్పారు అమిత్ షా గారు, మా పార్టీ క్యాడర్ అంటే బూత్ అధ్యక్షుడు, డివిజన్ అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. మా పార్టీ అంటే బలోపేతం కోసం ఈ విధంగా పనిచేస్తుందని అమిత్ షా గారు కూడా చెప్పారు. ఏదైనా కూడా ఈరోజు అమిత్ షా గారు బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరి ఇంటికి మోడీ గారి పథకాలను తీసుకెళ్లడం, మోడీ గారు ఏ పథకాలు తీసుకొచ్చారు, అదేవిధంగా తెలంగాణకు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు, ఆ విధంగా అదే అన్ని విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి స్టిక్కర్ కూడా అతికించడం జరిగింది. అంటే అమిత్ షా గారు ఒక జాతీయ అధ్యక్షుడే బూత్ స్థాయిలో కిందికి వెళ్ళిందంటే బూత్ స్థాయిలో పటిష్టం చేసి, అదే ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా 2 ఏండ్ల ముందు మొదలుపెట్టి ఏ విధంగా అధికారంలో కుటుంబ పాలన అంత ముందుంచి అధికారంలోకి వచ్చిండ్రో అదే విధంగా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని 2 సంవత్సరాల ముందు వ్యూహాత్మకంగా ఈరోజు అమిత్ షా గారు పర్యటన కొనసాగుతూ ఉన్నది. ఎందుకంటే చూడండి, ఈరోజు రజాకర్లను ఆ రోజు, ఈరోజు ఎంఐఎం పార్టీ ఆనాటి రజాకర్లు చంపిన కుటుంబాలను కూడా కలవడం కూడా ఈరోజు అదే వ్యూహాత్మకం. కాబట్టి ప్రతీది కూడా ఏది కూడా ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇంకా కొన్ని తప్పులు, కొన్ని కొన్ని పటిష్టంగా లేని కూడా మళ్ళీ 3 నెలల్లో వాటిని పటిష్టం చేయండి. మనం అధికారమే లక్ష్యంగా కొనసాగాలని అమిత్ షా గారు రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ఏ విధంగా ఉంటుంది మీ బీజేపీ నుంచి కార్యకర్తలు కదా, సీనియర్గా మీరు ఉన్నారు కదా శ్రీనివాస్ గారు, మీరు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. భారతీయ జనతా పార్టీ అట్టడుగు స్థాయి నుంచి కూడా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు కూడా కలిపిపోతూ ఉంది. అన్ని రకాల కులాలు మతాలు ఉంటాయి మా పార్టీలో. దేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఈ రోజున ప్రధానమంత్రి గారు కూడా ఒక బీసీ, మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఒక బీసీ, కాబట్టి మేము అన్ని రకాల వర్గాలను కూడా మాలో ఉంటాయి పార్టీ. గ్రామీణ ప్రాంతాలకే కాకుండా వార్డులలో కూడా కార్పొరేటర్లగా స్థాయిలో బీజేపీ బలోపేతం జరగాలని అనుకుంటున్నారు కదా, మీ నుంచి ఎటువంటి ఆశ వ్యక్తం చేస్తారు? ఇంత ముందుకు ఉన్న కార్యకర్తలకు ఇప్పుడున్న